దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ సెషన్ చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్టుగా అనిపించినటువంటి సంఘటనలు మనం చూసాం. ప్రధానంగా వాళ్ళు కరోనా కట్టడిపైన ప్రభుత్వం విఫలమైందని, అలాగే 3 ఎకరాల భూమి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి అనూహ్య సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక రావటం, అటు బీజేపీ కూడా బలంగానే ప్రచారంలో కొనసాగటం, కాంగ్రెస్ కూడా యుద్ధానికి సమాయత్తం అవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది. ఎవరు గెలుస్తారు, ఎట్లా గెలుస్తారు, ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయో అన్నది ఇప్పుడు మనం విశ్లేషణ చేయబోతున్నాం. ప్రధానంగా ఈ నెల 16 నుంచి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 19న ఉపసంహరణ, అలాగే వచ్చే నెల 3వ తారీఖున పోలింగ్, 10వ తారీఖున ఓట్ల లెక్కింగ్, ఇది షెడ్యూల్. అయితే ప్రధానంగా మనం 4 అంశాలని ఇవాళ మనం చూడబోతున్నాం. ఒకటంటే అందులో ప్రధానంగా అక్కడ నిలబడేటటువంటి వ్యక్తులు, అలాగే పార్టీలు, అలాగే పోలింగ్ సంబంధించినటువంటి ప్రచారం అంటే ఎలక్షన్స్ ప్రచారం, అలాగే కుల సమీకరణాలు, ఇతరత్ర అంశాలపై ఇవాళ మనం మాట్లాడబోతాం. ఈ 4 అంశాలని మనం ఈ వీడియోలో పూర్తిగా విన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది కూడా మీకే అర్థమైపోతుంది. ఈ విశ్లేషణ కూడా దాదాపు 99% కరెక్ట్ అవ్వబోతుంది. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాం. ప్రధానంగా వ్యక్తుల గురించి మాట్లాడితే కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే సోలిపేట సుజాత గారు నిలబడ్డారు. ఎందుకంటే సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోవడం వల్ల అక్కడ ఉప ఎన్నిక ఏర్పడింది. ఆ ఉప ఎన్నికలో భాగంగా సోలిపేట సుజాత అంటే సోలిపేట రామలింగారెడ్డి గారి వైఫ్ భార్య నిలబడబోతుంది. ఇక రెండవది ఏంటంటే ఆమె నియోజకవర్గంలో చాలా తక్కువ మందికి తెలిసినా కూడా సోలిపేట రామలింగారెడ్డి గారి సింపతి, అలాగే టీఆర్ఎస్ పార్టీ బలం, సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు అయినటువంటి సతీష్ క్యాంపెయినింగ్, ఇతరత్ర నాయకులకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క బలాబలాలు కూడా మనం అక్కడ ఒక ప్లస్ పాయింట్ గా మారేటటువంటి ఒక అంశం వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే. ఇక బీజేపీ పరంగా చూస్తే కనుక రఘునందన్ రావు, ఈయన ప్రధానంగా మనం టీవీ డిబేట్లలో చూస్తుంటాం. రాజకీయాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ కలిగినటువంటి లీడర్, అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించేటటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి ఒక నాయకుడు. సో బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇష్టపడే వాళ్ళు రఘునందన్ గారికి ఓటేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువత అటువైపు చూసే అవకాశం కూడా దాదాపు ఉంది. ఇక వ్యక్తిగా చూసినట్లయితే ఈయన గెలవడం వల్ల దుబ్బాకలో అసెంబ్లీలో జరిగేటటువంటి సెషన్లు కావచ్చు, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలపైన రఘునందన్ గారు చాలా చక్కగా మాట్లాడతారు అన్నది ఒకటైతే ఉంది. సో ఇది ఆయన స్ట్రెంగ్త్. కాంగ్రెస్ కూడా గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా 2nd ప్లేస్ లో నిలబడింది. కాసాని జ్ఞానేశ్వర్, అలాగే కత్తి కార్తీక, మిగతా ఇతర ఇండిపెండెంట్లు కూడా నిలబడినటువంటి అంశాలు మనకు తెలుసు. సో వీళ్ళ ప్రభావం కూడా ఎంతో కొంత ఉన్నా కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీల మధ్యనే హోరాహోరి జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం మొదటి అంశం మాట్లాడుకున్నాం, అంటే వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే సోలిపేట సుజాత గారి కంటే కూడా రఘునందన్ రావుకి ఎక్కువగా ఒక నోటెడ్ వెల్ నోన్ పర్సన్ గా అక్కడ నియోజకవర్గ ప్రజలు కానీ ఓటర్లు కానీ యువత కానీ తెలుసు వాళ్ళు. ఇప్పుడు 2 అంశం తీసుకున్నట్లయితే పార్టీ పరంగా ఎంత బలం ఉంది అనేది మనం చూసినట్లయితే, ముందుగా తెరాస టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్లయితే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పండిన పంటకు గిట్టుబాటు ధర కావచ్చు, అలాగే ఇతరత్ర పింఛన్ విషయంలో ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక రూపేణా ఒక పథకం అయితే అమల్లో ఉంది. కాబట్టి ఓట్లు గ్యారెంటీ అనేది కూడా మనకు తెలుసు. మొత్తంగా చూస్తే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు 182,000 ఓటర్లు, దాదాపు మహిళలు పురుషులు సమానంగా ఉంటారు. కాస్తంత మహిళలే ఎక్కువగా 2,000 అటు ఇటు ఎక్కువగానే పురుషుల కంటే ఉన్నటువంటి అంశం. తర్వాత ఏంటంటే ఇలా పార్టీ పరంగా పార్టీ నాయకులు ప్రచారంలో ధీటుగా కొనసాగటం, అలాగే క్యాంపెయినింగ్ వరకు అంటే రేపు పోలింగ్ ఉందన్న వరకు కూడా, ఇవాళటి వరకు కూడా ఎక్కడెక్కడ సరైన అంశాలను, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళు సర్దుబాటు చేయడంలో నానా రకాలుగా సర్దుబాట్లు చేసేటటువంటి దాంట్లో సంఘటితంగా వాళ్ళు పనిచేస్తారు. అందులో తిరుగులేదు, అందుకనే అక్కడ ఓట్లు గ్యారెంటీ. పైగా టీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కేసీఆర్ ని చూసి కూడా ఓట్లు వేసేవాళ్ళు అక్కడ గ్యారెంటీ. సో ప్రధానంగా 7 మండలాల్లో దౌలతాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, చేకుంట కావచ్చు, నర్సింగి కావచ్చు, రాయపూలు కావచ్చు, ఇట్లాంటి ఇవి టీఆర్ఎస్ కంచుకోట మండలాలు. ఇక్కడ ఓట్లు అయితే గణనీయంగా పడతాయి.
ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే కనుక బీజేపీ పార్టీ కూడా కేంద్ర పథకాలతో ఇప్పుడు ఊరూరా కూడా కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. లైట్లు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, శానిటేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇలా బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా అక్కడ రఘునందన్ రెండుసార్లు ఓడిపోవడం ఇప్పుడు ఆయనకు సింపతి కూడా కలిసి వచ్చేటటువంటి ఒక అంశం అయితే కనిపిస్తుంది. సో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని ఉంటే కనుక అది ఖచ్చితంగా ఈసారి ప్రభావం చూపించే అంశం అయితే తెలుస్తుంది. ఇక గెలుపటములు మనం లాస్ట్ అంటే నాలుగు అంశాలు మనం రివీల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడైతే ప్రభుత్వం పైన ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మాట్లాడేటటువంటి అంశం అయితే లేదు. పైగా దుబ్బాకలో ఓటర్లను ఆకట్టుకునేటటువంటి ప్రసంగాలు చేయగల లీడర్ అయితే ఎవరింత వాళ్ళు మాట్లాడడం వల్ల ప్రజలు కూడా ఓటర్లు కూడా ఏ నాయకుని విశ్వసించాలి, ఏ నాయకుడి మీద ఒక భరోసా పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళ సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా వాళ్ళు స్టేజీ పైన ప్రచార సభల్లో కలిసి దిగినటువంటి ఫోటోకు ఫోజులు ఇచ్చేటటువంటి ఐక్యత వాళ్ళలో స్టేజీ దిగగానే ఉండదు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణను వాళ్ళు అధిగమించాలంటే ఇప్పుడున్న సమయం సరిపోదు. ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని ఐక్యతగా నిరూపించేటటువంటి అంశాలు ఇప్పటికే ఉండేది ఉండే వాళ్ళు చాలా లేట్ అయిపోయింది. పైగా అక్కడ బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ వెనకబడింది. ఎప్పుడైతే బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటారో ఓట్ల శాతం కూడా పెరిగే అంశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక టీజేఎఫ్ కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, ఇతరత్ర ఇండిపెండెంట్లు కావచ్చు, ముదిరాజ్ వర్గానికి సంబంధించినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, ఇతరత్ర ఇండిపెండెంట్ కత్తికత్తిక లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రభావం కాస్తంతనే చూపెట్టుకుంటే అంశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా అటు బీజేపీ తెరాస మధ్యనే పోరు నిలబడుతుంది. ఎందుకంటే గత రెండు సెషన్లు కూడా కాంగ్రెస్ సెకండ్ ప్లేస్కు లీడ్ తీసుకున్నా కూడా ఈసారి రఘునందన్ శాయశక్తులా కృషి చేయడం కూడా జరుగుతుంది. ఇది రెండవ అంశం. ఇక మూడో అంశం మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో రెండో అంశాల్లో కూడా బీజేపీ టగఫర్గా ఫైట్ ఇచ్చినటువంటి అంశం కనిపించింది. మూడో అంశం ప్రచారంలో భాగమైనట్టే ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఏమైనా డబ్బు రాజకీయాలు జరిగితే కూడా మిగతా పార్టీల కంటే కూడా అధికార పార్టీకి కూడా ఎక్కువనే స్కోప్ ఉంటుంది. ఒకవేళ జరిగితే డబ్బు రాజకీయాలు జరిగితే అక్కడ సరే ప్రచారంలో భాగంగా ఏంటి అంటే టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి ప్రతి మండలం ఊరు కూడా వెళ్ళి అక్కడ మండలాధ్యక్షులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఓటర్ని ప్రతి ఇంటిని టచ్ చేసేటువంటి ప్రచారం అయితే వాళ్ళు గ్రౌండ్ స్కెచ్ వేసుకుని వెళ్ళడం జరిగింది. ప్రధానంగా హరీష్ రావు గారిని అక్కడ పంపించడం కూడా జరిగింది. హరీష్ రావు గారు మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా, ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫలితాలు తారుమారు చేసేటటువంటి రాజకీయ చరిత్రతో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు. మరి అలాంటి నాయకుడు కూడా అక్కడ దిగడం కూడా బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాస్తంత ఇబ్బందికర పరిణామాన్ని చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇప్పటికే సర్పంచ్ను కూర్చోబెట్టుకుని కూడా మాట్లాడడం జరుగుతుంది. మనం గతంలో చూసాం కొడంగల్ కావచ్చు, గద్వాల కావచ్చు, ఈ రెండు కాన్స్టిట్యున్సీలో తెరాస పార్టీని గెలిపిస్తూ కీలక భూమిక పోషించినటువంటి లీడర్ ఆయన. సరే ఈ ప్రచారంలో ఇవి ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏంటంటే రఘునందన్ గారు వన్ మెన్ ఆర్మీగా ప్రచారంలో నిలబడడం, ఆయన్ని ఒక తన తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మలుచుకోవడం, ఒకవేళ ఆయన తోడుగా మిగతా బీజేపీ ఎంపీలు కానీ కిషన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చి, అలాగే నిజామాబాద్ ఎంపీ కూడా వచ్చి, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు వచ్చి, అలాగే అమిత్ షాని తీసుకొచ్చి కూడా సభలు నిర్వహిస్తే కనుక బీజేపీ పార్టీకి కూడా మంచి స్టాండ్ వచ్చే అవకాశం ఉంది. చాలా టగ్ ఆఫ్ వార్ ఫైట్ నెక్ టు నెక్ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇది ప్రచారం. ఇంకా కాంగ్రెస్ పార్టీకి విషయానికి వస్తే కనుక ఇప్పటికైనా వాళ్ళు సమాయత్తం అవుతూ సమయం ఇప్పటికీ లేదు. ఎందుకంటే ఇప్పుడు 16కు నోటిఫికేషన్ వస్తే 19కి విత్డ్రా ఉంటుంది. అయితే దాదాపు ఇప్పుడు చూసుకుంటే కనుక 4 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో ఈ 4 రోజుల్లో క్యాండిడేట్ని ఫైనలైజ్ చేసుకోవాలి. వాళ్ళకు సమీకరణాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ కోర్ కమిటీ ఒక నాయకుని సిఫారసు చేస్తుంది, అక్కడ లోకల్గా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా అన్నది టీపీసీసీ ఒక నివేదిక పంపిస్తుంది హైకమాండ్కు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒక నివేదిక పంపిస్తుంది. ఇన్ని నివేదికల్లో క్యాండిడేట్ ఫైనల్ కావడం చాలా కష్టం. ఇక్కడే వాళ్ళకి టైం ల్యాప్స్ జరిగిపోతుంది. ఇక టీజేఎఫ్ నుంచి కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి బలమైన సంకేతాలు, బలమైన ప్రచారాలు కూడా జరగలేదు. కేవలం ఇండిపెండెంట్లు మాత్రమే క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. సో ఇది ప్రచారంలో భాగంగా ఇటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, రెండు మాత్రమే బలంగా తీసుకుపోతున్నాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు నిమగ్నమైపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మనం ఎలక్షన్స్ తీసుకున్నా కూడా ప్రధానంగా కుల సమీకరణాలే ప్రధాన భూమిని పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దుబ్బాకలో కూడా ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం, అలాగే
అక్కడ బీసీ ఓటర్లు కూడా ఎక్కువగా ఉంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం మనం ఇప్పటివరకు చూసాం. ఒకవేళ బీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితాల్లో మార్పులు జరిగేటటువంటి అంశం అయితే ఇప్పుడు కనపడుతుంది. ఎందుకంటే అక్కడ బీసీలే ఒక ఎమ్మెల్యేగా ఉండాలని కూడా కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా ఇతరత్ర ఇండిపెండెంట్ కూడా కాస్తంత ఓట్లు చేయలే అంశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంత ప్రభావం చూపించినా కూడా 2-3% కంటే ఎక్కువగా చూపించినట్టుగానే మనకు కనిపిస్తుంది. బీసీ ఓటర్లను ఆకట్టుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించినట్టే. ఇక టీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి రైతులు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెంచడం కాస్తంత ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చినా కూడా రియల్ ఎస్టేట్లు అయితే ఖచ్చితంగా అధికార పక్షం వైపు ఉండడం మాత్రం మనం చూస్తున్నాం. సరే, కొంతమంది యువత నిరుద్యోగులు అలాగే యువ విద్యార్థులు విషయాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ వైపు ముగ్గు చూపే అంశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా 182,000 ఓట్లలో పోలింగ్ దాదాపు 160,000 వరకు కూడా పోలే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పోలింగ్లో కూడా ఆన్లైన్ ఓటింగ్ విధానం కూడా అమల్లోకి తీసుకొచ్చే విధానం కనిపిస్తుంది. అలాగే పోలింగ్ను కూడా గంట పెంచారు. దీని ఓవరాల్గా దుబ్బాకలో 2 పార్టీల మధ్యలో అటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీల మధ్యలోనే ఉపరాపోరా పోలి జరుగుతుంది. నెక్ టు నెక్ ఫైట్లో ఎవరు గెలిచినా కూడా చాలా నియర్ బై వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ. రేపు పోలింగ్ అనగా ఓటర్ యొక్క నాడిని మార్చేటటువంటి శక్తి, ఆ టైం ఎవరు తీసుకుంటారు కనుక వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పోలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఇదే జరుగుతుంది. సో అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీకి వేయాలా, బీజేపీ పార్టీకి వేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ రేపు పోలింగ్ ఉంది అనగా ఆ ముందు రోజు అయితే క్యాంపెయినింగ్లో కావచ్చు, ఇతర అంశాలపైన ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకి చూద్దాం నిజంగా ఏ పార్టీ, ఈ 2 పార్టీలు ఏది గెలుస్తుంది, ఆ ముందు రోజు ఎవరు బాగా ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎవరు ఓటర్లను తమ వైపు తీసుకోగలరు, ఎవరు బాధ్యతాయుతమైనటువంటి హామీలు ఇస్తారు, వాటిని నెరవేర్చేటటువంటి బాధ్యతను కూడా వాళ్ళు ఎవరు తీసుకుంటారు, ఓటర్లు వాళ్ళకి మొగ్గు చూపే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇది దుబాక ఎలక్షన్స్ పైన పూర్తి సమాచారం. ఇప్పుడు దుబాకలో మరొక అంశం పైన నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR YouTube.